కేంద్ర ప్రభుత్వం కొంటలేదనే ఒక నెపాన్ని అడ్డం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒట్లను సేకరించకపోవడం వల్ల రైతులు మిల్లర్లకు తక్కువ ధరకు అమ్ముకోవడం తోటి కనీసం ప్రతి క్వింటాల్కు 500 రూపాయల నష్టం రైతులకు వస్తుంది. ఇట్లా 50 లక్షల క్వింటాల్ల రైతును ముంచుతే 2500 కోట్ల రూపాయల సరాసరి రైతులకు నష్టం జరుగుతుంది. ఈ 2500 కోట్ల రూపాయల యాసంగి పంటలో దళారులు మిల్లర్లు కలిసి దోసుకుంటున్నది ఎవరి జేబులో పోతుందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఈ రోజు మేము నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కనీసం మద్దతు ధర అంటే తక్కువ ధరకు కొనుక్కుంటున్న మిల్లర్ల మీద క్రిమినల్ కేసు పెట్టండి, పిడి యాక్ట్ పెట్టండి, ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ లో ఉన్న చట్టాలను అన్నిటిని కూడా వాళ్ళ మీద మీరు పెట్టి ఈ దోపిడీని నిలువరించండి. ఇది ఒక మార్గం. లేకపోతే కేంద్రం కొంటదో కొనదో మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. తక్షణమే రైతుల దగ్గర కనీసం మద్దతు ధర 1960 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు 6 తారీఖు రోజు అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నాలు తీసుకున్నాము. ఎల్లుండి 7 తారీఖు రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ను ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్నాము. ఇవన్నీ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయాలని. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచింది, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది, ఇంకొక పక్కన రైతు కష్టపడి పండించిన వడ్లను వీళ్ళిద్దరూ రాజకీయ ప్రయోజనం కోసం ఒకరినొకరు బద్నాం చేసుకున్న ప్రక్రియలో రైతుల జీవితాలతో చెలగాట మాడుతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 6 తారీఖు రోజు కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమం, 7 తారీఖు రోజు విద్యుత్ సౌధ పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ ముట్టడి కార్యక్రమంలో మేము సీనియర్ నాయకులందరం అంజన్ కుమార్ యాదవ్ గారు, బలరాం నాయక్ గారు, పెద్దలు చిన్నారెడ్డి గారు, సంపత్ కుమార్ గారు, కుసుమ్ కుమార్ గారు, మిగతా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి గారు అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులమందరం ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొంటున్నాం. నేను ప్రత్యక్షంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయం విద్యుత్ సౌధ ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటాం. మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా, నెక్లెస్ రోడ్డులో శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం ఎక్కడైతుందో మనం 7 తారీఖు రోజు 11 గంటలకు అక్కడ వేలాదిగా జమ అయ్యి అక్కడి నుంచి విద్యుత్ సౌధ ముట్టడికి పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి వెళ్దాం. కాబట్టి తెలంగాణలో ఉన్న రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, కాంగ్రెస్ శ్రేణులకు నేను పిలిపిస్తున్నా, 7 తారీఖు రోజు ఉదయం 11 గంటలకు నెక్లెస్ రోడ్డులో ఉన్న ఇందిరాగాంధీ గారి విగ్రహం దగ్గర మనందరము జమై ఇందిరాగాంధీ గారి ముందల మనందరము ఒక ఓటు, అంటే ఒక ఓటు తీసుకొని, ఒక శపథం తీసుకొని వారి నుంచి ఒక శక్తిని స్ఫూర్తిని పొంది శ్రీమతి ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితోటి మనందరం శపథం చేసి రైతుల పక్షాన మేమందరం కలిసికట్టుగా కొట్లాడతామని చెప్పి అక్కడ మనం శపథం చేసి అక్కడి నుంచి విద్యుత్ సౌధ ముట్టడికి పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి కార్యక్రమం తీసుకుందాం. ఈ ముట్టడి ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలి. ఇవాళ కాంగ్రెస్ కార్యక్రమాలు తీసుకున్నదని తూతూ మంత్రంగా టీఆర్ఎస్ తీసుకున్నది. 4 తారీఖు మేము మండల కార్యాలయాల నిరసన అన్నాం, టీఆర్ఎస్ అదే కార్యక్రమం తీసుకుంది. 6 తారీఖు మేము కలెక్టర్ కార్యాలయాల ముట్టడన్నాం, వాళ్ళు హైవేల దిగ్బంధం అన్నారు. 7 తారీఖు మేము ఈ ముట్టడి పెడితే వాళ్ళు రైతుల ఇళ్ల మీద నిరసన అంటారు. 11 తారీఖు జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తారని నేను టీవీల పేపర్లో చూసిన. అసలు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలోనే ఉన్నారు, వారికి బుర్రేమన్నా పనిచేస్తుందా లేదా నాకైతే అర్థం కాలేదు. పార్లమెంటు సమావేశాలు 8 తారీఖు ముగుస్తున్నాయి, తర్వాత ఈడేం గాడిది పనులు తోముతాడు కేసీఆర్ 11 తారీఖు నిరసన తెలిపి. నిజంగానే కేసీఆర్కు ఈ రైతులను ఆదుకోవాలన్న ఆలోచన ఉంటే, రైతుల కోసం కొట్లాడాలన్న టీఆర్ఎస్ విధానం ఉంటే 8 తారీఖు లోపలనే ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. 8 తారీఖు తర్వాత పార్లమెంట్ సమావేశాలు ముగిస్తే మంత్రుల నుంచి ఎంపీల వరకు ఇతర అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోతారు. కనీసం జంతర్ మంతర్లను ధర్నా చేస్తే కుక్క కూడా వల్కరేయనికి రాదు నిన్ను. అంటే ఎవరు లేనప్పుడు చూసి దొంగచాటుగా ధర్నా చేయాలని చూస్తున్నావు. నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావు మోడీకి? ఢిల్లీకి వస్తా, భూకంపం సృష్టిస్తా, మోడీ మీద యుద్ధం చేస్తా అని బోడి మాటలు మాట్లాడినావు కదా. మరి ఇవాళ ఢిల్లీలోనే ఉండు కదా కేసీఆర్. మీరు ఎందుకు ఇంకా 3 రోజులు ఉంది,
చెయ్యి ఆమరణ నిర్దాక్ష మొదలుపెట్టు ఈ రోజు నుంచే లేకపోతే రేపు పొద్దున మొదలుపెట్టు నీకు ఎంపీలు ఉన్నారు కదా 9 మంది లోక్సభలో ఉన్నారు 7 మంది రాజ్యసభలో ఉన్నారు 16 మంది ఎంపీలు వస్తే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇయడా ఈ దేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రమైన తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయడానికి మంత్రిని పీయూష్ గోయల్ ని నిలదీయడానికి 16 మంది 16 మంది ఎంపీలు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఎందుకు పోతలేరు నువ్వు ఢిల్లీలో వచ్చి ఏం రాజకీయాలు ఎలగబెడుతున్నావు కేసీఆర్ గారు నాకు అర్థం కాలే లక్షలాది మంది రైతులు ఆందోళన తోటి పండించిన పంట ఏం చేయాలో అర్థం కాక వేలాది కోట్ల రూపాయలు మిల్లర్లు దోసుకుంటుంటే నువ్వు ఢిల్లీలో దుప్పటి కప్పుకొని పండుకొనికి వచ్చావా నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఇయాల ప్రయత్నం చేయి ప్రధానమంత్రిని కలవడానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ని కలవడానికి ప్రయత్నం చేయి ఒకవేళ వాళ్ళు ఇయాల రాత్రి వరకు నీకు కలిసే అవకాశం నీ విజ్ఞాప్తకు సానుకూలంగా స్పందించకపోతే రేపు ఉదయం నుంచి జంతర్ మంతర్ ఆమర నిరాదీక్ష గుర్తు కేసీఆర్ నీకు ఎన్ని వేల మంది కావాలో నీ చుట్టూ మేము ఏర్పాటు చేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున అసలైన సమస్యను పరిష్కరించకుండా రోగమో దగ్గర ఉంటే మంది ఇంకో దగ్గర పెడతా అంటున్నాడు కేసీఆర్ అయిపోయిన సినిమాకు టికెట్లు అమ్ముదామని చూస్తున్నాడు పార్లమెంట్ అయిపోయినాక ఏం పనిలీగలు ఇస్తావు జంతర్ మంతర్లు నువ్వు నాకు అర్థం కాలే 11 తారీఖు ఎవడు ఉంటాడు నిన్ను నిన్ను పలకరించేటోడు ఎవడు నీకు సంఘీభావం తెలిపేటోడు ఎవడు అంటే స్పష్టంగా ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఢిల్లీలో ఉన్నాడు కేసీఆర్ రైతాంగాన్ని ముంచడానికి దళారులు దోసుకోవడానికి మిల్లర్లతో కుమ్ముకై రాష్ట్ర ప్రభుత్వం ఒట్లు గుంటలేదు దాంతో ఇవాళ పండించిన మొత్తం ఒట్లు మిల్లర్లకు అమ్ముకోవాల్సిన అగ్గో సగ్గోకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది 1960 రూపాయలు రావాల్సిన ఒట్ల కనీస ధర 1400 లోపలనే అమ్ముకునే పరిస్థితితోని 2500 కోట్లు ఈ ఒక్క యాసంగి పంటల్ని రైతులు నష్టపోబోతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి పిలుపిచ్చింది దీనికి వేలాదిగా రైతులు తరలి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా।